ముఖ్యంగా గత వారం రోజులుగా మహిళలపైన జరిగే అత్యాచారాలు అందరం మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఇక ప్రియాంక రెడ్డి విషయం అతి దారుణంగా ఓ నలుగురు గుండగులు కలిసి ఆమెను ఎంత కిరాతకంగా హింసించి చంపారో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఈ మన ముఖ్యమంత్రి గారు ఈ విషయాలు అస్సలు స్పందించడం లేదు. ఇది మాకు చాలా బాధాకరం. ఒక మహిళగా ఈ సంఘటన ప్రతి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అవి గమనించి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఇంత కూడా వారి పట్ల సానుభూతి కానీ వారి కుటుంబంని పరామర్శించడం కానీ జరగలేదు. వారి కుటుంబంలోనే ముగ్గురు కీలకమైన పదవులు అనుభవించి కూడా ఒకసారి మహిళకి అన్యాయం జరుగుతుంటే వారి బిడ్డ ఒక్కసారి కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరం. ఆమె రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి బతుకమ్మ ప్రోగ్రాం చేపట్టడం, అలాగే ఇతర ప్రదేశాలకు కూడా వెళ్ళి ఆమె విదేశాలకు వెళ్ళి అందరినీ పోగు చేసి మహిళల్ని బతుకమ్మ ఆడడం జరిగింది. ఒకసారి మహిళకి అన్యాయం జరుగుతుంటే కూడా ఆమె మాట్లాడకపోవడం చాలా బాధాకరము. ఈ మా రాష్ట్ర కమిటీ నుండి నేను ఒక మహిళగా మేము ప్రియాంక రెడ్డి విషయంలో మాత్రం మా కమిటీ తరఫున సంఘీభావం తెలియడం జరుగుతూ, అలాగే మేము ఈ ఉద్యమం ఆవతరణ కూడా ఉద్యమం గట్టిగానే చేయడం జరుగుతుంది. జనవరిలో మరి ఇప్పటికి కూడా మిగతా రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసిన తెలంగాణకు వచ్చేసరికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయడం లేదు. ఖచ్చితంగా వెంటనే మిగతా రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకొని ఏదైతే చట్టం చేసిరో కేంద్ర ప్రభుత్వం దాని గైడ్లైన్స్ ప్రకారం ఇక్కడ అన్వయించుకొని ఈ రాష్ట్రంలో కూడా 10% రిజర్వేషన్ వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. దాంతోపాటు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పాక్షిక మేనిఫెస్టోలో రెడ్డి కార్పొరేషన్ ఇంకా మిగతా సంక్షేమ పథకాలు కూడా అగ్రకులాల్లో ఉన్న పేదలకు వర్తి చూస్తున్నాం. ఈ 15 రోజుల నుంచి సంఘటనలు ప్రియాంక రెడ్డి, మానస, టేకు లక్ష్మి, శ్రీత ఎక్కడ చూడు ఇవాళ ఆడపిల్ల బయటకు తిరగాలంటేనే భయపడే పరిస్థితి దాపురించింది రాష్ట్రంలో. మరి క్రూర మృగాలు ఇలా మానవ రూపంలో ఉన్న క్రూర మృగాలు ఇలా మహిళలపై దాడులు చేస్తూ వాళ్ళను రకరకాలుగా వేధిస్తూ హత్యలు కాల్చి చంపడం జరుగుతుంది. మరి అయినా ముఖ్యమంత్రి గారు దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినాయి అన్నట్టు నిన్న మాట్లాడడం జరిగింది. వెంటనే ఇటువంటి సంఘటనలు పునరావృతం కావద్దు అని అనుకుంటే తప్పకుండా వేరే అరబ్ కంట్రీస్లలో కానీ ఇంకా మిగతా దేశాలలో ఏ రకంగా అయితే చట్టాలు అమలు చేస్తారో ఒక నేరానికి అంటే మహిళల మీద దాడులు చేసి వాళ్ళని చంపితే వెంటనే 24 గంటలలో వాళ్ళను ఉరిదీయడమా బహిరంగంగా లేకపోతే కాల్చి చంపడమా అటువంటి చట్టాలు ఖచ్చితంగా ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది. చేయకపోతే వెంటనే వాళ్ళని 24 గంటలలో ఇప్పటికే గడిచిపోయింది 4 రోజులు కానీ అది కాదు, 24 గంటలలో ఇక్కడ కామారెడ్డి నుంచి మేము చెప్తున్నాం రాష్ట్ర కమిటీ 24 గంటలలో వాళ్ళకి ఏదో ఒక రకంగా అయితే ఉరిశిక్ష విధిస్తారా లేకపోతే కాల్చి చంపుతారా, చేస్తేనే ఇంకోటి ఇటువంటి దాడులకు కానీ ఇటువంటి అరాచకాలకు కానీ పాల్పడకుండా భయపడే పరిస్థితి ఉంటుంది. అట్లా చేయకపోతే రేపు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేపడతాం, అవసరం అనుకుంటే ప్రభుత్వాన్ని వెంటనే దిగచ్చే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఎవరైతే మానవ మృగాల చేతుల్లో ఇలా హత్యకు గావించబడ్డారో వాళ్లకు మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబాలకు మేము అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. రిజర్వేషన్ సామాజిక అసమానత మూలంగా ఆ రోజు పెట్టడం జరిగింది. పరిస్థితులు మారినాయి, కాలం మారింది. అయితే మాకు అన్యాయం జరుగుతుంది సీరియస్గా అనే ఇబ్బందితోని ఇలా అన్ని రాష్ట్రాలు కలిసి ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ఢిల్లీలో నవంబర్ 17 నుంచి
ఇప్పటి వరకు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. దానికి కూడా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ 3-4 రోజులలో మేము కూడా ఢిల్లీకి పోయి ఆ దీక్షలో పాల్గొంటామని చెప్పేసి, ఏదైతే ఆర్థిక పరమైన రిజర్వేషన్లే ఉండాలి తప్ప ఈ కులప్రాతిపదికన ఏ రిజర్వేషన్లు అవుతున్నాయో అవి తీసేయాలి, ఆర్థిక పరమైన రిజర్వేషన్లు ఇస్తేనే బాగుంటుందనే డిమాండ్తో అక్కడ దీక్ష చేయడం జరిగింది. ఆ దీక్షకు మేము కూడా తరలి వెళ్తామని చెప్పి సందర్భంగా ఇక్కడ ప్రభుత్వం కూడా ఆ కులప్రాతిపదికన రిజర్వేషన్ తీసేసి ఆర్థికపరమైన రిజర్వేషన్లకు ఇక్కడి నుంచి కూడా ఒక తీర్మానం చేసి అక్కడికి ఢిల్లీకి పంపాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.